బల్లికురవా గ్రామ పంచాయతీ TV4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బల్లికురవా గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీటికి కొరత లేదు. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని బల్లికురవా కొండైపాలెంలో మాజీ సర్పంచ్ తన్నేరు సుబ్బాయమ్మ వీరాంజనేయులు గారు చేశారు. అంతేకాకుండా మండలవాసులు రోగాల బారిన పడి ఇబ్బందులు పడకుండా ఉండటానికి మాజీ సర్పంచ్ తన్నేరు సుబ్బాయమ్మ వీరాంజనేయులు గారు గవర్నమెంట్ డాక్టర్లచే క్యాంపెయినింగ్ నిర్వహించి మండలవాసులకు ఫ్రీగా హెల్త్ చెకప్లు చేయించి మందులు ఇప్పించారు. మరియు విద్యార్థులకు ఫ్రీగా బుక్స్ పెన్నులు ఇచ్చారు. ఇలా గ్రామంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుని జేజేలు పొందుతున్నారు ఈ మాజీ సర్పంచ్ తన్నీరు సుబ్బాయమ్మ వీరాంజనేయులు గారు. చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది, సమస్యలే శత్రువులై ఎదురు నిలిచిన ద్రవ్యలోటు తెలుగు వాడి ఎదను కొలచిన ఐదు గ్రిడ్డులే ఆయుధాలుగా, ఏడు మిషనులే అశ్వాలుగా, సూర్యుని మించిన చంద్రుని తేజస్సే తోడుగా సమరం సాగిస్తోంది, విజయం సాధిస్తోంది. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది. మా ఊరికి రోడ్డేస్తది రోడ్డు గ్రిడ్డురా, ప్రతి వంటింటికి గ్యాస్ ఇస్తది గ్యాసు గ్రిడ్డురా, విద్యుత్తును అందించే లక్ష్యంగా ప్రతి ఊరికి పాకుతోంది పవరు గ్రిడ్డురా, అడవుల్లో సైతం మరి అంతర్జాలం అందించగా వెలసేదే ఆప్టికల్ పవరు గ్రిడ్డురా, గ్రిడ్డులనే బిడ్డలుగా తలచాడుర మననేత చాటాడుర తన సత్తా. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది. ప్రకాశం జిల్లా బల్లికురవా మండలంలోని బల్లికురవా మండలం మాజీ సర్పంచ్ తన్నేరు సుబ్బాయమ్మ వీరాంజనేయులు గారు మాట్లాడుతూ తమని 2013లో సర్పంచ్గా గ్రామస్తులు ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 13-14 ఎస్టీఎఫ్ ఎన్ఆర్జిఎస్ నిధులు 80 లక్షల వ్యయంతో బల్లికురవా కొండైపాలెంలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించారని, 14 ఫైనాన్స్ మండల గ్రాంట్ నిధులు 2,30,000 వ్యయంతో గ్రామంలో మరియు రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా గ్రావెల్ రోడ్లు వేశారని, ఎన్ఆర్జిఎస్ నిధులు 2,50,000 వ్యయంతో కల్వర్స్ నిర్మించారని, 15 లక్షల వ్యయంతో బల్లికురవా కొండైపాలెంలో అంగన్వాడీ బిల్డింగ్స్ నిర్మించారని, 14 ఫైనాన్స్ నిధులు 7 లక్షల వ్యయంతో బోర్లు మోటార్లు పంపులు వేశారని, మరియు గ్రామంలో నాడఫ్ తట్లు ఇంకుడు గుంతలు నిర్మించారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పెన్షన్లు రేషన్ కార్డులు చంద్రన్న బీమా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒంటరి మహిళ ఎన్టీఆర్ గృహాలు డప్పు కళాకారులకు మంజూరు చేయించారని, అలాగే పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి దోమలు ప్రబలకుండా దోమల మందుని పిచుకారీ చేయిస్తున్నారని, మరియు మంచినీరులో బ్లీచింగ్ చల్లించి మంచినీరుని సకాలంలో గ్రామస్తులకు అందిస్తున్నారని, మరియు సకాలంలో సిఎల్ఎఫ్ ఎల్ఈడి వీధి లైట్లు వెలుగేలా చూస్తున్నారని, మరియు
వనం మనం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటించారని, అలాగే 100% గ్రామంలో మరుగుదొడ్లు కట్టించినందున గ్రామాన్ని ODF గా ప్రకటించారని, ఇంకా గ్రామంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో మాజీ సర్పంచ్ తన్నీరు సుబ్బాయమ్మ వీరంజనేయులు గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్ తో వివరించారు. బల్లికురవా గ్రామ పంచాయతీ తన్నీరు వీరాంజనేయులు నా పేరు. మా మిస్సెస్ పేరు తన్నీరు సుబ్బాయమ్మ. 2013 7/27 మేము ఎన్నికయ్యాము. సిసి రోడ్లు 80 లక్షలకి వేయించాము. వీధి దీపాలు వేయించాము. అంగన్వాడీ బిల్డింగులు 2 కట్టించాము. గ్రావెల్ రోడ్లు 2 లక్షలకి వేయించాము. పంచాయతీ బిల్డింగు రిపేరు 75,000కి చేయించాము. 2 లక్షలకి కలవట్లు వేయించాము. 7 లక్షలకి 8 బోర్లు చేయించాము. హ్యాండ్ పంపులు అవన్నీ, వనం మనం మొక్కలు రోడ్లు అంటే వేయించాము. ఇవన్నీ గొట్టపాటి రవికుమార్ సహకారంతో చేయించినాము. మరుగుదొడ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఒంటరి మహిళలవి, డప్పు కార్మికులవి, చేయినోత కార్మికులవి, మొత్తానికి పెన్షన్లు అన్నీ చేయించగలిగాము. ఇళ్ళు, ఇంకుడు గుంతలు అన్నీ చేయించినాం. NTR గృహాలు అన్నీ చేయించాం. ఇవన్నీ గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో మేము చేయించి ఉన్నాం. పారిశుద్ధ కార్యక్రమం అన్నీ చేయించి ఉన్నాం. నాడబ్ తొట్లు కూడా చేయించున్నాం. ఏ సందర్భమైనా గొట్టిపాటి రవికుమార్ మాకు స్పందిస్తూ ఉంటాడు. మాజీ సర్పంచ్ తన్నీరు సుబ్బాయమ్మ వీరంజనేయులు గారు ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చేశారని, ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్ తన్నీరు సుబ్బాయమ్మ వీరంజనేయులు గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G తో వివరించారు. నా పేరు అంజిమ్ అండి. బల్లికురవ బాగానే సిమెంట్ రోడ్లు వేసాడు మాకు. బాగానే సైడ్ కాలువలు తీపిచ్చాడు. బురదంతా ఎత్తి పోపించాడు. కరువు పనులు చేపించాడు. ఏదన్నా కార్డులు లేని వాళ్ళ కార్డులు, రేషన్ కార్డులు అంటే అట్లాంటివన్నీ ఇప్పించాడు. మాకు సర్పంచ్ గారితో ఇబ్బంది ఏం లేదు, ఎమ్మెల్యే గారితో ఇబ్బంది ఏం లేదు. పెన్షన్ అన్నీ బాగానే ఇప్పించాడు ఆయన. ఎమ్మెల్యే గారు కూడా మంచి పనులే చేశాడు. మాకు ఆయనే కావాలా. వాటర్ ట్యాంక్ కూడా ఉంది, ఎమ్మెల్యే గారే కట్టించాడు. అన్ని ఇబ్బంది అసలు ఏమి లేదు. మా పనులు బాగానే చేయించారు. లైట్లు కానీ ఏదైనా కానీ అన్నీ బాగానే ఉండేవి మా పనులన్నీ. నా పేరు చార్లెస్ ఉంది. అమర్తపూడి బల్లికురవ ఎస్సీ కాలనీ. మాకు ఎస్సీ కాలనీ మట్టికి రోడ్లు మట్టికి 50 లక్షలు పెట్టేశారు. మెయిన్ రోడ్లు సైడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఒక పల్లెలో బాగానే చేశారు. ఊళ్ళో కూడా చేశారు బాగానే. బల్లికురవ ఓసీ కాలంలో రోడ్లు సిమెంట్ రోడ్లుగా మా పంచాయతీలో మొత్తం వేశారు. ఇంకా అదొక పనులన్నీ లోన్లు కానీ పనులు బాగానే చేశారు. ఎస్సీ కాలనీ అండి. బల్లికురవ మళ్ళా మహాలక్ష్మయ్య. మిగతా పనులన్నీ అభివృద్ధి బాగానే చేశారండి. మా బల్లికురవ పంచాయతీలో ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ మొత్తం సర్పంచ్ మా తన్నీరు ఆంజనేయులు అతని ద్వారాగా బాగానే చేశారు.